వ్యవసాయంలో అనేక రకాల సమస్యలు ఉన్నవి. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కూలీలు. వ్యవసాయంలో కూలీలు అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి కూరగాయల సాగులో విత్తనం నుంచి దిగుబడి కోసి మార్కెట్కి పంపే వరకు కూలీలు అవసరం చాలా ఉంది. కూరగాయల సాగులో ప్రత్యేకించి తీగజాతి కూరగాయల సాగులో కూలీలు ఖర్చులు తగ్గించుకోవాలి. అలాగే పందిరి వేసుకోవడమే ఉత్తమం అని రైతుల అనుభవాలు చెబుతున్నాయి. తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు. కోటిరెడ్డి వ్యవసాయ నేపథ్యం. వివిధ రకాల పంటల సాగులో మంచి అనుభవం ఉంది. పంట సాగులో పాటు గత కొన్ని సంవత్సరాల నుంచి వానపాములు ఎరువులు తయారు చేసుకుంటూ తమ పంటలకు సాగుకు ఉపయోగించడంతో పాటు తోటి రైతులకు అమ్ముతూ వస్తున్నారు. తీగజాతి కూరగాయలు పందిరి ఏర్పాటు చేసుకుంటే నాణ్యమైన దిగుబడి పొందడంతో పాటు కూలీల అనుకూలంగా ఉంటుందని తెలుసుకొని ఉద్యాన శాఖ వారి సహకారంతో రాయితీ పొంది 85 సెంట్లలో రాళ్ళ సహాయంతో శాశ్వత పందిరిని నిర్మించుకున్నారు. పందిరి ఏర్పాటు చేసుకున్న మొదటలో దొండను సాగు చేసి మంచి దిగుబడి పొందడం జరిగింది. 3 సంవత్సరాలు దొండను సాగు చేసి వివిధ రకాల కారణాల వలన దొండను తీసేసి ఆ పందిరిలో మిగతా తీగజాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. పంట మార్పిడిని తప్పనిసరిగా పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తన పంటల సాగుని కొనసాగిస్తున్నారు. అలాగే బీర లైన్కి లైన్కి 12 అడుగులు మొక్కకు మొక్కకు 1.5 అడుగు దూరంలో పిహెచ్ఎస్ సంస్థ వారి సానియా 4 రకం బీర విత్తనాలను నాటించారు ఆయన. సో అలాగే విత్తనాలను నాటే బెడ్ల మీద 400 అడుగులు పొడవుకు 100 కిలోల వానపాములు ఎరువు మరియు 40 కిలోల వేపపిండిని కలిపి బెడ్లపై వేయించి బీర విత్తనాలను నాటించారు. సో అలాగే 40 సెంట్లకు గాను 150 గ్రాముల విత్తనం అవసరం పడింది. సో అలాగే అవసరాన్ని బట్టి జీవామృతం మరియు వేస్ట్ డీకంపోజర్లను భూమికి అందించడంతో పాటు పంటపై పిచికారీ చేస్తూ వస్తున్నారు. 2 సార్లు బోరాన్ కూడా పంటపై పిచికారీ చేశారు. పండు ఈగ నుంచి పంటను కాపాడుకోవడానికి కుంకుడు కషాయం పిచికారీ చేశారు. ఇంతకు మించి ఇలాంటి చర్యలు చేపట్టలేదు. సో అలాగే కాకర లైన్కి 12 అడుగుల దూరం మొక్కకి మొక్కకు 1.5 అడుగు దూరం పాటించి యుఎస్ అగ్రి సీడ్స్ వారి SW811 రకం కాకర విత్తనాలను కూడా నాటించారంట. సో 40 సెంట్లలో గాను 2200 గ్రాముల విత్తనం అవసరం పడిందంట. బీర సాగుకు పాటించిన సాగు పద్ధతులనే కాకర సాగుకు కూడా పాటించారు. సో 2.5 ఎకరంలో 2018 నుండి పూర్తి సేంద్రియ సాగు చేస్తూ జామ బీర కాకర ఇలాంటివి రకరకాల కూరగాయలు పండిస్తూ ఎకరానికి సంవత్సరానికి సగటున 50,000కు తగ్గకుండా ఆదాయం పొందుతున్నారంట ఈయన. సో చూడండి, మరి పంట మార్పిడి చేసుకుంటూ కాకర వేసిన పొలంలో తర్వాత బీర పంట అలాగే బీర పంట వేసిన పొలంలో కాకర పంట ఇట్లా మార్చి మార్చి వేసుకుంటూ సేంద్రియ పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన అధిక దిగుబడి సాధిస్తున్నారు. సో ఇలాంటి రైతుని మీరు ఆసరించి ఆయనకు కాంటాక్ట్ అవ్వండి తెలుస్తుంది. సో అదేవిధంగా పందిరికి 14 అడుగుల దూరం అనుకూలం. తీగజాతి కూరగాయల సాగుకు పందిరి బాగా అనుకూలంగా ఉంటుందని తాను 12 అడుగుల దూరం పాటించి రాళ్లను పాతించడం జరిగింది. కానీ తన అనుభవం ప్రకారం 12 అడుగుల దూరం దగ్గరగా ఉన్నట్లుగా ఉంది. కాబట్టి సో 14 అడుగుల దూరం పాటించి స్తంభాలను ఏర్పాటు చేసుకుంటే పందిరి కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటుంది అని కోటిరెడ్డి అనుభవం పూర్వకంగా తెలుసుకున్నారు. ఇదండి వాళ్ళ వీడియోలో. సో మీరు పందిరి సాగు చేస్తూ అందరూ రైతులు ఆదాయం పొందాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా నేను పెట్టే వీడియో ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట. సో ప్లీజ్ మర్చిపోకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.